విజ్ఞేన యజ్ఞమైదంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానసాః శోభనాథే క్షేమాయ పుణ్యాయ రమణాయ చ ఓం ధృవంతే ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం ృహంత ఇంద్రశ్చాగ్ని ప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అత్యంత సార్ ఒకసారి కెమెరా ఇంటి కెమెరా భారీగా ఉన్నారు భారీ డైరెక్టర్ గారు అర్చద ప్రార్చద ప్రియమేధాసు అర్చద అర్చన్ ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ రెడీయా? గుడ్ మార్నింగ్ ఎవ్రీ లవర్ స్క్రీన్. శ్రీను గారు పవన్ గారితో ఫస్ట్ మూవీ నేను చేయటం. వీళ్ళిద్దరు నాకు చాలా రోజుల నుంచి తెలిసి పరిచయం ఉంది, బట్ కొన్ని కొన్ని స్టోరీస్ చెప్పించారు కానీ అందరికీ కరెక్ట్గా అనిపించలేదు. బట్ ఈ స్టోరీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ. ఒక మంచి స్టోరీతో మంచి ప్యాషనేట్ వాళ్ళకి బాగా అంటే సినిమా మంచి సినిమా చేయాలని తపన ఉన్న వ్యక్తులు వాళ్ళతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ది సేమ్ టైం సంపత్ గౌతమ్ నంద తర్వాత ఆ రోజు ఆడియో ఫంక్షన్లోనే అప్పుడే చెప్పాను నేను మళ్ళీ సంపత్తో సినిమా చేస్తాను కన్ఫామ్గా అని చెప్పేసి అని. బట్ కొంచెం టైం తీసుకున్నా చాలా సూపర్బ్ స్క్రిప్ట్తో వచ్చాడు. స్క్రిప్ట్ చాలా బాగుంది. మళ్ళీ సంపత్తో వర్క్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ బికాస్ మేమిద్దరం అట్లా మింగిల్ అయ్యాం బాగా. తనకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో తనకు తెలుసు. ఇట్స్ వెరీ ఈజీ ఆన్ ది సెట్స్. ది సేమ్ టైం తమన్నా ఫస్ట్ టైం ది ఫస్ట్ కాంబినేషన్ ఫర్ మీ అండ్ హర్ టుగెదర్. ఐ థింక్ ఇట్ విల్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ. ఎందుకంటే మంచి క్యారెక్టర్స్ తనది కూడా చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. షీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది క్యారెక్టర్. ది సేమ్ టైం సౌందర్ ఎంత బాగా చూపించాడు నన్ను గౌతమ్ నందలో, దీంట్లో ఇంకా డబుల్ చూపిస్తారని గట్టి నమ్ముకుంది. బికాస్ హీఈస్ సో మచ్ టాలెంటెడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఎమ్ అగైన్. వీళ్ళందరినీ ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా మంచి కథ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. పొద్దున్నే మిమ్మల్ని విష్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్లీ సైరా సెన్సేషన్ తమన్నా, యు ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్. ఎస్పెషల్లీ అందరూ మాట్లాడుతున్నారు ఆ ఫైనల్ పొజిషన్స్ గురించి. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న, ఈ మూవీ లాంచ్ అయిన 1 to 10 రీజన్స్ ఒకరే అండి అది మా గోపి గారు. గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ అండ్ మై సబ్జెక్ట్. డెఫినెట్లీ తప్పకుండా ఈసారి మనం ప్రూవ్ చేస్తాను నేను. అందరు అడిగారు ఇందాక, మీడియా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీరు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు ఈసారి అని. నేను తీసుకోలేదని టైము, కథ తీసుకుంది యాక్చువల్గా టైము. ఫస్ట్ టైం నేను ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేస్తున్నాను, సో ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్. దానికి కొంచెం టైం పట్టింది నాకు.
అలాగే స్పోర్ట్స్ అనగానే అందరికీ తెలుసు ఆ డ్రామా ఎలా ఉంటుందో, ఎమోషన్స్ ఎలా ఉంటాయో. గోపి గారు ఫీమేల్ కబడ్డీ కోచ్గా చేస్తున్నారు, ఇందులో కోచ్గా చేస్తున్నారు. ఆయన ఆంధ్ర టీంని లీడ్ చేస్తే తెలంగాణ టీంని చేసే ఒక క్యారెక్టర్, కోచ్ క్యారెక్టర్ తమన్నా చేస్తున్నారు. మీరు యూ కెన్ ఇమాజిన్ ద స్క్రీన్ ఎలా ఉండబోతుందో. ఒక 25 బ్యూటిఫుల్ ప్లేయర్స్ ఈ సినిమాలో చేయబోతున్నారు కబడ్డీ ప్లేయర్స్గా. సో వాళ్ళందరూ చాలా వరకు రియల్ లైఫ్ ప్లేయర్స్ని కూడా తీసుకున్నాం మేము, అలా కాకుండా కొంతమందిని తీసుకొని ట్రైనప్ కూడా చేస్తున్నాము. లాస్ట్ 1 వీక్ నుంచి ఆ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇంకా దాని గురించి కథ గురించి చెప్పాలంటే, ఫస్ట్ టైం నేను చేసి 4 సినిమాలు చేశాను. వాటికి దీనికి తేడా ఏంటంటే, ఫస్ట్ టైం నేను ఒక బలమైన కథను చేస్తున్నాను, బలమైన విజువల్స్తో, బలమైన ఎమోషన్స్తో చేయబోతున్నాను. నేను ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నానంటే నా వెనకాల ఉన్న బలం నాకు వచ్చేసి మా చిట్టూరు శ్రీని గారు, పవన్ గారు, వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే నేను కొంచెం స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ఇది, చెప్పగానే వాళ్ళు బడ్జెట్ వేయలేదు, నా బ్యాంకులో అమౌంట్ వేశారు. సో అంత పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు స్క్రిప్ట్ విషయంలో. సో శ్రీని గారు మీకు మాటిస్తున్నాను, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేయను, తప్పకుండా మీ బ్యానర్లో 10 కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా, మంచి సినిమా నేను చేస్తాను. తప్పకుండా నా ప్రయత్నం నేను చేసి, హార్డ్ వర్క్ చేసి. గోపి గారి నా కాంబినేషన్లో కొంతమంది లాస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యారు కదా, ఈసారి తప్పకుండా ప్రౌడ్గా మీ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రౌడ్గా చెప్పుకునే సినిమా మాత్రం 100% చేస్తానండి, అది నేను నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది కొలాబరేటింగ్ విత్ సంపత్ గారు అగైన్. ఇది 3వ సారి. అండ్ ఈసారి సార్ కథ చెప్పేటప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, బికాజ్ ఎక్కడో ఐ ఫీల్ లైక్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీస్ టుగెదర్. అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ సక్సెసెస్ ఇస్ రచ్చ. అండ్ నా దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ ఆయన చూపించిన ద వే హీ షోడ్ మీ, ఆయన చూపించిన విధం అదంతా ఐ థింక్ స్టిల్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సంపత్ గారు, ఈసారి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్తో నా దగ్గరకు వచ్చారు మీరు. అండ్ ఐ థింక్ సంపత్ గారు హ్యాస్ రియలీ రియలీ అప్ హిజ్ ఓన్ గేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్. అండ్ ఐ థింక్ అలాంటి ప్రెషర్ ఐ థింక్ ఇట్స్ ఆన్ ఎవ్రీ వన్ హూస్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్ టుడే, దట్ కాంటెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ however films you've done today, unless the content is good, we can't bring it out in front of the public. So our responsibility undi kabatti, and we feel responsible for that. And ఒక చాలా మంచి టీంతో వస్తున్నాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ విత్ గోపిచాంద్ యాట్ లాస్ట్. ఐ బిన్ వెయిటింగ్ టు కొలాబరేట్ విత్ హిమ్, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ సినిమాతో టుగెదర్గా స్క్రీన్ మీద వస్తున్నాం. బికాజ్ ఐ థింక్ ప్లేయింగ్ క్వింటెసెన్షియల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆన్ స్క్రీన్, ఐ థింక్ వీ బోత్ హవ్ డన్ ద బట్ ఒక పాత్రగా ఒక క్యారెక్టర్గా రావటం అనేది ఐ థింక్ ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. అండ్ ఒక పర్ఫామ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ యునో ద ఎక్స్పీరియన్స్ ఆన్ సెట్, బికాజ్ ఐ నో హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆయనతో స్క్రీన్ షేర్ చేయడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ శీను గారు, పవన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ సబ్జెక్ట్ నా దగ్గరికి తీసుకురావడానికి. అండ్ ఇట్స్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, అంటే ఐఎమ్ వెయిటింగ్ టు షూట్ దిస్ ఫిల్మ్. Somewhere Sampath Garu is also my comfort zone, because after working so much together, it's like, and he makes everyone really comfortable. More than that, he's a very, very clear director. He's someone who is very, has a lot of clarity in his head. And I know that whatever product we bring to you, we'll bring a, you know, a heartfelt product. So thank you so much, media andarki, ee vala poddina vachi mammalni support chesinanduku. Thank you so much. Thank you for all.